గంజాయికి బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్ బయటకు పంపించాలంటే ఒక గార్డు, దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ ప్రోటోకాల్ అంతా ఉంటుంది. కానీ అది ఇంటర్నల్ గా ఉన్న మనకు ప్రిజన్ లోనే అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఒక సిచ్యువేషన్ తీసుకుంటున్నాం. లేదండి, ప్రతి చోట కూడా భద్రత అయితే చాలా కట్టుదిట్టం చేసే ఏర్పాటుకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎక్కడా కూడా అంటే స్టార్ట్ చేసాం, వారైతే స్టార్ట్ అయింది, ఎట్టి పరిస్థితులు వారైతే స్టార్ట్ అయింది. డెఫినెట్ గా దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము విత్ పబ్లిక్ పార్టిసిపేషన్. అదైతే మేము పబ్లిక్ ని కూడా మేము అడుగుతున్నాం, దయచేసి మీరు కూడా మాతో పాటు పార్టిసిప్ రండి, మీరు కూడా మోటివేట్ అవ్వండి, మోటివేట్ చేయండి. ఎందుకంటే అందరం కలిస్తేనే కానీ చేయలేం. మీరు అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం చీరాల జరిగిన ఇన్సిడెంట్ కూడా మేము చూస్తే ఒక స్కూల్ అని కాదు బుషెస్ లో జరిగింది, అక్కడే వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఉండేది. మేము ఆ రోజు కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే జంగిల్ క్లియరెన్సెస్ చేయాలి, ఇంకోటి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, అటువంటి ఏరియాస్ లో కూడా మాక్సిమం ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే నైట్ బీట్ లో తిరుగుతున్న పోలీసులు కూడా వాటి మీద ఎక్కువగా టార్గెట్ చేయడం. అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను 8 తర్వాత అటువంటి ఏరియాస్ లో కనుక జనాలు ఉంటే వాళ్ళని చెదరగొట్టడం, వాళ్ళని కొంచెం వాళ్ళని ప్రివెంట్ చేయడం అది చేయాలి అని చెప్పేసి మేము లాస్ట్ టైం అనుకున్నాం. ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ లో ఉన్నాయండి, మైన్యూట్ థింగ్స్ అని మీకు చెప్పలేదు అంతే. అవి బాబా అదేదో అంటారు కదండి చాలా, అంటే వైట్నర్స్ అంట, నేను నెయిల్ పాలిష్ రిమూవర్స్ అంట, అసలు ఏంటంటో చెప్తున్నారు, మాకే భయం వేస్తుంది. ఇంకా మనం అంత డెప్త్కి వెళ్ళాం అనుకోండి ఇంక సెర్చింగ్ మొదలు పెడతారు, ఇంక వద్దులేండి. ఎందుకు ఉంటుందండి, కింగ్ పిన్స్ ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు పట్టుబడి ఉంటారు, బై డిఫాల్ట్ వాళ్ళు బెయిల్ మీద వెళ్ళి ఉంటారు, ఆ రికార్డ్ అంతా మా దగ్గర ఉంటుంది కదా, ఆ రికార్డ్ లో ఉన్న వాళ్ళందరి మీద కనుక స్పై పెడితే ఎంతసేపు పట్టుకుంటాం? ఐడెంటిఫై చేస్తున్నామండి, ఉన్నారు లిస్ట్ లో ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి నేమ్స్. అందుకే అండి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ ఆటోమేటిక్ కింగ్ పిన్ ఎవరు ఉన్నది మాకు వస్తుంది. దీనికి కూడా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలనే దాని మీద కూడా వర్కౌట్ అవుతుంది. ఏఎన్టీఎఫ్ కి ఫుల్ రైట్స్ ఇస్తామండి నేను ఒకటే అండి. ఇప్పుడున్న 5 కోట్ల మంది జనాభాలో మనం ఎత్తి కొడితే ఎంతమంది ఉంటారు సార్ పోలీసులు? 50,000 మంది ఉంటారు. మనకు సరిపోతుందా అంటే సో మనం ఆలోచించుకోవాలి కదా. నేనేమంటానంటే దాని గురించనే కొంచెం ఆ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటానికనే కదా ఈ అన్ని డిపార్ట్మెంట్లకు కలిసేది. డెఫినెట్గా ఉంటుంది. అదేం లేదండి, ఇది సపరేట్ బ్రాంచ్, అది సపరేట్ బ్రాంచ్, ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అది ఒకసారి మీరు అన్నది కరెక్టే కానీ ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందండి, మైన్స్ ఉన్నాయి కదా పక్క నుంచి, ఇంకా మైన్స్ ఉంది కదా, లిక్కర్ ఉంది, మైన్ ఉంది, లిక్కర్ పాలసీలు కూడా అవన్నీ చూసుకోవాలి కదా. పేషెంట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చున్న తర్వాత అసలు కాజ్ అనేది గిరిజనులు, అమాయకమైన గిరిజనులు ఎందుకు గాంజా సాగు మీదకి వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించుకుంటే ఇంతకుముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉండేది, కాఫీ ప్లాంటేషన్ అని, జింజర్ అని, టర్మరిక్ అని, ఇలా సపరేట్ సపరేట్ ప్లాంటేషన్స్ ఉండేవి. కానీ వాటి సంగతి అంతా మనం ఒకసారి చూసుకుంటే వాటికి ఆల్టర్నేటివ్గా కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ కాకుండా డైరెక్ట్గా వాళ్ళు గాంజా